49 ante santanam, 49 ante santosham. 39 Andhra Pradesh, Telangana. మంచి వాళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతూ ఉంటాడని వింటూ ఉంటాం. ఈ నానుడి నందమూరి తారకరత్న విషయంలో నిజమే అనిపిస్తుంది. ఆయన ఇక్కడ లేరు అని తిరిగి రారు అన్న వార్త జీర్ణించుకోవడానికే కష్టంగా ఉంది. అటు సినిమాల్లో తారకరత్న అంటే ఓ మార్క్ క్రియేట్ చేశారు. మొదటి సినిమాతోనే యూత్ను కట్టిపడేశారు. యాక్టింగ్తో చాలా మందికి ఫేవరెట్ అయ్యారు. అయితే ఇక్కడే మీకు ఒక విషయం తెలియాలి, అదే తారకరత్న పేరు. నిజానికి తారకరత్న అసలు పేరు అది కాదట. ఆయన తండ్రి తారకరత్నకు మరో పేరు పెట్టారు. మరి తారకరత్న పేరు ఎందుకు మార్చుకున్నారు? ఇంతకీ ఆయన అసలు పేరేంటి? ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సినీ కెరీర్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అతి కొద్ది నటుల్లో నందమూరి తారకరత్న ఒకరు. సామాన్యులకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి ఆయన. పెద్ద యాక్టర్స్తో ఎంత క్లోజ్గా ఉండేవారో, తనతో నటించిన వాళ్లతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారో, సెట్లో పనిచేసే ప్రతి ఒక్కరితో అంతే ప్రేమగా ఉండేవారు. ముఖ్యంగా ఆయన తన ఫ్యాన్స్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. ఇంట్లో వాళ్ళని ఎంత అభిమానిస్తారో ఫ్యాన్స్ను కూడా అలాగే చూసేవారు. వారిని తరచూ కలుస్తూ ఉండేవారు. అలా సినీ కెరీర్లో సక్సెస్ని చూస్తున్న టైంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తాత నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో పనిచేశారు. ఏనాడు కూడా ఆయన ఏ స్థానం ఆశించలేదు. తమ పార్టీ నుంచి పోటీ చేయాలని ఇతర పార్టీ నేతలు పిలిచినా కూడా తాతయ్య పార్టీలోనే పనిచేస్తానని చెప్పారు. ఆ పార్టీ కార్యక్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడం అందరినీ కలిచివేసింది. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే తారకరత్న కూడా ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు నందమూరి తారక రామారావు కాగా, తారకరత్న కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు స్క్రీన్ నేమ్ నందమూరి తారకరత్నగా ఫేమస్ అయ్యారు. ఒకానొక టైంలో తారక రామారావు, తారకరత్న అనే పేర్లు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశాయి. అయితే నిజానికి తారకరత్న అసలు పేరు అది కాదట. తారకరత్న తండ్రి మోహన కృష్ణ ఆయనకు పుట్టినప్పుడు వేరే పేరు పెట్టారట. తారకరత్న అసలు పేరు ఓబులేసు. మోహన కృష్ణ ఆయనకు అదే పేరును పెట్టారట. ఆయన స్కూల్, కాలేజీల్లో కూడా ఫ్రెండ్స్ అందరూ ఓబులేస్ అనే పిలిచేవారట. మరీ క్లోజ్గా ఉన్నవారు అలాగే కుటుంబ సభ్యులు మాత్రం ఓబు అని అనేవారట. అయితే ఆయన పేరు ఎప్పుడు మార్చుకున్నారు, ఎందుకు మార్చుకున్నారు అంటే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు పేరు మార్చుకున్నారు. అందుకు కారణం తాతయ్య నందమూరి తారక రామారావు పేరు కలిసి రావాలని. అందుకే ఓబులేసు నుంచి తారకరత్నగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన తారకరత్నగానే ప్రజలకు పరిచయం అయ్యారు. ఆ పేరుతోనే కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది శివరాత్రి నాడే శివైక్యం చెందారు తారకరత్న. ఆయన ఎవ్వరికీ కష్టం కలిగించే వ్యక్తి కాదు. సాయం కోరిన వారికి లేదు అని చెప్పే వ్యక్తిత్వం ఆయనది కాదు. అందుకే ఆయన మరణ వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది, కన్నీళ్లు పెట్టిస్తోంది. చావు పలకరించే వయస్సా అని అంటున్నారు ప్రతి ఒక్కరు.